హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీ పైన కూడా ఫోకస్ పెట్టేశారు. అంటే వైసీపీకి ఫేవర్గా ఉండి ఎలక్షన్స్ ముందర తమ పైన విమర్శలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే యోచనలో అయితే కనిపిస్తుంది సార్. అందులో ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారు, పోసాని గారు అండ్ శ్రీరెడ్డి వీళ్ళపైన కేసులు నమోదు అవుతున్నాయి. సో నోటీసులు అందుతున్నాయి, తొందరలో అరెస్ట్ అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకెవరన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీరేం చెప్తారు సార్ వీళ్ళపైన? యా, సినిమా వాళ్ళ మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. ముఖ్యంగా మనకి పవన్ కళ్యాణ్ ఒక రకమైన హెచ్చరిక చేశాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని, మీరు వైసీపీ వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు, వైసీపీ వాళ్ళని కులాన్ని చూసి వదిలేస్తున్నారు మీరు అని డీజీపీని విమర్శించాడు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అనితను సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు గాని చేయకపోతే నేను నీ పదవి తీసుకుంటానని కూడా ఆమెను హెచ్చరించాడు. దాంతో చంద్రబాబు కొద్దిగా దిగొచ్చినట్టు కనబడుతుంది. మామూలుగా అయితే చంద్రబాబు ఇంత త్వరగా రెవెంజ్ తెచ్చుకోవాలనుకోలేదు. లోకేష్ కూడా బెదిరిస్తున్నాడు కానీ యాక్షన్లకు దిగలేదు. ఎవరో టార్గెట్, కొంతమందిని వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నాడు. సో అందువల్ల మొత్తం కదిలారు. అనిత వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడింది, డీజీపీ వెళ్ళి కలిశాడు, దాంతో ఇప్పుడు అరెస్టుల పర్వం అనేది మొదలైంది. సో దీంట్లో రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, దారుణంగా తెలుగుదేశం నాయకుల మీద, మహిళల మీద, పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెట్టిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు చాలామంది వైసీపీ తరపున ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు అటు తరపున. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తమ వారి మీద కంటే కూడా వాళ్ళ మీద ప్రతీకారం అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో జగన్ కూడా తన వాళ్ళని పక్కన పెట్టి తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని విపరీతంగా అరెస్టులు చేయడం, స్త్రీలను కూడా చూడకుండా రంగనాయకమ్మ, శిరీష లాంటి వాళ్ళని వేధించడం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి అదే పద్ధతిలో చంద్రబాబు దీన్ని స్కేల్ పెంచాడు. జగన్ ఒక 10% చేస్తే చంద్రబాబు దీన్ని 60-70%కి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన మీద పవన్ కళ్యాణ్ ప్రెజర్ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ఈ స్థాయిలో చేస్తాడని నేనైతే అనుకోను. కానీ ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడినా అధికారంలోకి వచ్చినాక ఆయన తన ముద్ర చూపించాలి, అభివృద్ధి చేయాలి, ఈ సమీక్షలు చేయాలి, వీటిలో ఎక్కువ ఉంటాడు రివెంజ్ కంటే. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు జగన్ మీద ఎప్పుడు కేసులు పెట్టలేదు, పెట్టారు కానీ అరెస్టులు చేయలేదు. కానీ జగన్ అట్టగా తీవ్రంగా ఇవన్నీ చేశాడు. చంద్రబాబు కూడా కొంతమంది మీద ఇబ్బందులు క్రియేట్ చేశాడు అప్పుడు కూడా, కానీ ఈ స్థాయిలో లేదు. ఇప్పుడేంటంటే పవన్ కళ్యాణ్ని కాదనే పరిస్థితి చంద్రబాబుకి లేదు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ లేకుండా చంద్రబాబు గెలుస్తాడని ఆయనకి ఇప్పటికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ని ఆయన పట్టించుకోవాల్సిందే. సో నిజానికి దానివల్ల చెడ్డ పేరు పవన్ కళ్యాణ్ వల్ల ఈయనకి వస్తుంది. ఎందుకు జనంలో ఏమైపోయింది, ఇద్దరు ఒకటే, అప్పుడు జగన్ ఇదే పని చేశాడు, ఇప్పుడు చంద్రబాబు అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు. ప్రజలు కదా, మేము కదా ఎన్నుకునింది, మాకేమన్నా చేయాలి, కానీ మీరు కొట్టుకోవడం ఏంటి అనేది జనంలోకి వచ్చింది ఆల్రెడీ. కానీ చంద్రబాబు వేరే మార్గం లేదు. ఇప్పుడేందంటే సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసినట్టుగా కనబడుతుంది. ఇందులో ప్రధానంగా ముగ్గురిని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఒకటి పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి టంగ్ ఎంత ఇదిగా ఉంటుందో మనకు తెలుసు. ఆయన అటాక్ మామూలుగా ఉండదు. ఆయన చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తీవ్రంగా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా కూడా ఆయన మాట్లాడాడు. అట్లాగే శ్రీరెడ్డి, ఇంకా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, శ్రీరెడ్డి మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. అదేదో చెప్పినట్టుగా ఆమె నోరు ఒక బురదకుంటని ఎవరు అన్నారు. అలాగా ఆ స్థాయిలోనే ఆమె మాట్లాడేది. ఆమెకు స్త్రీగా ఉండి కూడా తోటి స్త్రీల మీద కూడా చాలా నీచంగా మాట్లాడడం, అది ఆమె చేసింది. మూడోది రామ్ గోపాల్ వర్మ. నిజానికి రామ్ గోపాల్ వర్మ డిఫరెంట్ గై. వీళ్ళ నేను పర్సనల్గా చూశాను, ఆయనకి ఎవరి పట్ల మీన్నెస్ అని ఉండదు. ఆయన సరదాగా ఎలాంటి క్యాండిడేట్ అంటే చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఎవరినో గిచ్చేసి వాడు ఏడుస్తుంటే ఆనందిస్తారు కదా, ఆ టైప్ నేచర్ ఉంటుంది ఆయనకి. ఓకే, సరదాగా గిచ్చేసి చూడు చిరంజీవి చూసారా గింజుకుంటున్నాడు అని మా అంత చెప్తుంటాడు చిరంజీవి మీద, అది కామెంట్ చేసి. అట్లాంటి తప్ప చిరంజీవి మీద కోపమో ఇది ఉండదు. అట్లాగే ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ స్త్రీలను మాట్లాడడం అట్లాంటివి ఎప్పుడు ఆయన చేయడు. ఆయన ఏంటంటే అవహేళనగా మాట్లాడడం, పప్పు గుత్తితో ఇది పప్పు తింటున్న ఈ సినిమాలో చూపించడం, పవన్ కళ్యాణ్ని ఒక రకమైన బఫూన్ లాగా చూపించడం, కామెడియన్ లాగా పవన్ కళ్యాణ్ని చూపించడం, ఇవన్నీ ఆయన చేశాడు సినిమాలో. అయితే అవన్నీ లీగల్గా తప్ప కరెక్ట్ అనేది ఇప్పుడు కోర్టులో తేలుతుంది. కానీ ఇక్కడ మనకేంటంటే
పవన్ కళ్యాణ్ అంటే ఇటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిని ప్రధానంగా టార్గెట్ చేశాడు ఆయన. స్త్రీల జోలికి కానీ అసభ్య స్థాయిలో కానీ రామ్ గోపాల్ వర్మ పెట్టలేదు. కానీ ఈ సెటైరికల్గా చేయడం, ఆయనకున్న రామ్ గోపాల్ వర్మకున్న ఒక క్రేజ్ వల్ల ఏమైందంటే విపరీతంగా పాపులర్ అయింది. సినిమాలన్నీ ఫ్లాప్ ఆయన తీసే బేసిక్గా. కానీ ఆయనకు కూడా తెలుసు సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ ఆ సినిమా చుట్టూ జరిగే ఇది ఉంటుంది కదా, ఎవ్రీ షార్ట్ ఈజ్ ఎ ఫిల్మ్ అంటాడు ఆయన. అది ఆయనకు తెలుసు, ఇది ఎక్కువ పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీ వల్ల ఏమైంది, దాన్ని వైసీపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు ఆ క్లిప్స్ని. అందువల్ల ఈ లోకేష్కి ప్రధానంగా కోపం ఉందని చెప్తున్నారు ఈ విషయంలో, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే వాళ్ళకిద్దరు ఉండడం న్యాయమే. చంద్రబాబు ఏంటంటే ఇవన్నీ కూడా చూసి చూడనట్టు వెళ్దాం అనుకుంటుంటాడు, దాన్ని మనం కెలుక్కోకూడదని చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్. కానీ లోకేష్ యువకుడు, తనని ఇలాగా మాట్లాడినప్పుడు హర్ట్ అయ్యిండే అవకాశం ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్కి మామూలుగానే ఈగో ఎక్కువ అంటారు. ఆయన ఎవరైనా విమర్శిస్తేనే భరించలేడని ఆయనతో కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఆయన చెప్పింది ఒప్పుకోకపోతేనే వాళ్ళని దూరం పెడతాడని కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో అలాంటి వాడు సహించే పరిస్థితి లేదు, పైగా అధికారం ఉంది. ఎప్పుడైనా కూడా ఎవరైనా ఇతరుల మీద దౌర్జన్యాలు, దాడులు ఎప్పుడు చేస్తారు, ఐ కెన్ అనుకున్నప్పుడే చేస్తారు, నేను చేయగలను అనుకున్నప్పుడే చేస్తారు. అంటే అధికారం ఉన్న ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, మన దగ్గర అధికారం ఉండి కూడా నన్ను ఎవడు ఇట్లా విమర్శిస్తున్నాడు. ఇప్పుడు మన ఛానల్కు బాస్ అనుకో, అతను ఎవడైనా తనని విమర్శిస్తే నా దగ్గర అధికారం ఉంది, నేను అనుకుంటే నువ్వు ఉద్యోగంలో ఉంటావు లేదు లేకపోతే లేదు, నువ్వు నన్ను విమర్శిస్తావా అని ఒక పొగరు కావచ్చు, అహంకారం కావచ్చు, నెత్తికెక్కే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇప్పుడు వీళ్ళ దగ్గర అధికారం ఉంది, మనం విమర్శిస్తే మనం ఎందుకు సహించాలి. మరి వాళ్ళు కూడా విమర్శించారుగా, ఆయన ఎవరు కొలికిపూడి శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మ తలదిస్తే 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు కదా, మరి అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు. అట్లాగే పోసాని మురళిని తరిమి తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు, ఆయన కొద్ది రోజులు దీంట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కత్తి మహేష్ని మీద దాడి చేశారు చాలామంది, అనేక మంది మీద తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా దాడులు చేశారు, నీచంగా మాట్లాడారు, బండబూతులు పెట్టి. ఇదే రామ్ గోపాల్ వర్మని, ఇదే అల్లర్జున్ని ఫర్ ఎగ్జాంపుల్, ఆ మధ్యకాలంలో జనసైనికులు అనేక మంది తెలుగుదేశం వాళ్ళు అల్లర్జున్ని ఎట్లా పోస్టులు పెట్టారు, మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు లేవు అనేది ఇవాళ కామన్ మ్యాన్కి మధ్యంగా ఎవరి మీద ఎవరిని సపోర్ట్ చేయకుండా ఉండే మధ్య మార్గంలో ఉండే అనేక మందికి, ఇండిపెండెంట్ జర్నలిస్టులకి, వీళ్ళకందరికి వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళు ఓకే వీళ్ళ మీద కేసులు పెట్టడానికి మేము వ్యతిరేకించాం, రామ్ గోపాల్ వర్మ ఒక అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి అంత పర్సనల్గా వాళ్ళని కెండల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక సినిమా తీయచ్చు, కానీ మాట్లాడితే పప్పు 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 అని అతన్ని ఒక వెకిలిగా చేయడం, ఈయన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒక వెకిలి పాత్రగా చిత్రీకరించడం, క్యారికేచర్గా చేయడం అనేది కరెక్ట్ కాదు, అది ఆర్ట్ కూడా కాదు, అది లో స్థాయి ఆర్ట్. నిజానికి రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ స్థాయి ఫిల్మ్ మేకరు, ఆయన ఈ స్థాయికి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు, ఆయన ప్రేమించే వాళ్ళకి కూడా, బట్ ఆయన అది క్యారీ చేయడు, అది వేరే వ్యవహారం, ఆయన క్యారీ చేస్తా లేదని వీళ్ళకి కూడా అనవసరం. ఓకే, కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఆయన అంత స్థాయికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, కానీ ఆయన చేశాడు. చేసినప్పుడు ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు మనం దీని ఫలితం ఎప్పటికైనా అనుభవించాలని, తెలియనోడేం కాదు ఆయన, ఆయన కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలుసు, ఆయన రెడీగా ఉన్నాడు, కోర్టుకు వెళ్ళాడు, కోర్టు కేసు కొట్టేయమన్నాడు. ఎందుకంటే మద్యపాడు అనే ఊర్లో రామలింగం అనే ఒక టీడీపీ అతను కేసు పెట్టాడు, ఎందుకంటే సంబంధంలో వాళ్ళ దగ్గర పెట్టిస్తున్నారు కేసులు. ఎందుకు ఈయన రామలింగాన్ని ఏమైనా అన్నాడా, వాడికి ఏం సంబంధం రామలింగం అనేవాడికి. కాకపోతే ఏంటంటే ఎవరో దగ్గరకి పెట్టించడం, అవి తీసుకోవడం, ఇదే వైసీపీ వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. నిన్న కూడా తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, బొమ్మన్ కరుణాకర్ రెడ్డి, ఎంపి గురుమూర్తి వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చారు, ఆ కంప్లైంట్లను పట్టించుకోవట్లే, కనీసం రిసీట్ ఇవ్వట్లా. వీళ్ళు మాత్రం ఎవడో అనామకుడు, మామూలుగా పోలీసులు వెళ్ళి మనం ఇప్పుడు నేను వెళ్ళి చంద్రబాబు మీద కేసు పెడితే తీసుకుంటారా పోలీసులు, ఎవడరా నువ్వు, నీకేం సంబంధం అని అడుగురా. అట్లాగా ఈ రామలింగాన్ని అడగాలిగా పోలీసులు, నీకేమయ్యే సంబంధం, నిన్నేమని అన్నాడా రామ్ గోపాల్ వర్మ, నువ్వు ఎవరు కేసు పెట్టేదానికని, కానీ అడగరు. ఎందుకంటే ఇది ప్లాంట్గా కేసులు పెట్టించడం, అనేక కేసులు పెట్టడం, దాంతో తిప్పడం, అంటే మన దేశంలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్, నిజానికి వీటికి ఏమి శిక్షలు పడవు ఎవరికి, కానీ వాళ్ళకి తెలుసు అది. ఒక 50 కేసులు ఎన్నో పెట్టారు పోసాని కృష్ణమురళి మీద, రామ్ గోపాల్ వర్మ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఆల్రెడీ, ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. ఇంకా శ్రీరెడ్డి మీద చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళ మీద కేసులు పెట్టి
కోర్టులకు తిప్పడం, కొద్ది రోజులు జైల్లో ఉండడం. ఈ మధ్య ఏంటంటే కోర్టుకు పెట్టకముందే ప్రైవేటుగా తీసుకెళ్లి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని కూడా వాపోతున్నారు. సో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు